మీరు మమ్మల్ని సపరేట్ గా ఫోన్ షేర్ చేయాల అవసరం లేదు. అది మనకి మనం షేర్ చేసుకోవడం అసలు తప్పు చాలా తప్ప. మీ వివరాలు తెలియజేయాలి. అలాగే మీ పన్నెండు వివరణాలు ఎలా తెలియాలి? మరి వాళ్ళు ఫేస్బుక్ వాట్సాప్ లో యూజ్ చేయరు పల్లెటూరు మొత్తానికి తెలియాలి. వాళ్ళకి ఎలా తెలియజేస్తారు? సపోజ్ మీటింగ్ పెడితే యూత్ ఎక్కువగా వస్తారు మంచిదే. ఒక వేస్తారు ఒక పది మంది నుంచి పైకి లేపుతారు, ఒక పైకి లేకపోతే అన్నా అంటారు పై నుంచి. ఆ అన్నా అనే వాడికి ఒప్పుడు కింద పది మంది ఉంటారు రాకే ఒప్పుడు. వాళ్ళు లేచిన అభిమానం మంచిదే, కానీ ఈ టైంలో మనకు కావాల్సిన అలాంటి అభిమానం కాదు. ఇదంతా మీ పెద్దవాళ్ళకి తెలియచేయాలి. నువ్వు ఎందుకు చొక్కాలు చెప్పుకుంటున్నావు, ఎందుకు ఆయన చూసి విసిరేస్తావు అనేది మీ పెద్దవాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎంతమంది మీ పేరెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఓటేస్తారు చెప్పండి? అదే నేనంటే మనం వెళ్ళి వేరే పార్టీ వాళ్ళతోనే ఆ పార్టీ పెద్దలతో కానీ మనం వెళ్ళి మాట్లాడతారు కూడా చాలా మంది చూసామంటారు. అదే మన పెద్దవాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్, ఎంత పార్టీలు వేరైనా కానీ వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ మన ఇంట్లో మనం ఇన్స్పైర్ చేయగలిగితే ఆటోమేటిక్ గా పక్కన వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు. వెళ్ళి చెప్పిన వాళ్ళు ఎందరు అలాంటి కులపిచ్చి ఆ మత పిచ్చి రాజకీయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కడ నువ్వు చెప్పిగానే వినే అంత లేదు ఇక్కడ. కానీ మనం ఫస్ట్ పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఇన్స్పైర్ చేయాలి ఖచ్చితంగా. ఇలాంటి మీటింగ్లు మనం మనం పెట్టుకునే కంటే కూడా ఈ టైంలో ఒక్కొక్కరుగా వెళ్ళి కొన్ని చోట్ల కొంతమంది చెప్పినా కూడా చాలా బాగుంది. అదే ఎప్పుడు మనం ఎక్కువ మీటింగ్ పెట్టుకోకూడదు. మనందరం ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే చాలు. తర్వాత ఒకసారి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కొంతమా కొన్ని ఊర్లు కానీ అట్లా వెళ్ళేసి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా ఏమో అదే చెప్పుకుంటాం పవన్ కళ్యాణ్ గారు. మనం తెలిసి ప్రతిసారి చెప్పుకో అవసరం లేదు. అలాగే ఈ ఆ పల్లెటూరులో ఎలా వాళ్ళందరినీ అంటే సపోజ్ ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్ ఉంటారు. మనం ఊరు ఊరికి ఇంటి ఇంటికి వెళ్ళి చెప్పాలంటే కూడా చాలా కష్టం యాక్చువల్గా. కానీ ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారనుకోండి, సపోజ్ ఒక మండలంలో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా వస్తారు ఆ ఈవెంట్కి. అలాంటి ఈవెంట్లు కండక్ట్ చేసి చిన్న చిన్న చిన్నపిల్లలతో ఇన్స్పైరింగ్ డ్యాన్సులు స్కిట్ రూపంలో కూడా మనం చైతన్యపరచవచ్చు. యాక్చువల్గా అక్కడ వచ్చే జనాల్ని జనసేనకు ఓటేసే విధంగా మనం చైతన్యపరచాలంటే ఒక స్కిట్ రూపంలో తెలియజేయచ్చు, ఒక సాంగ్ రూపంలో తెలియజేయచ్చు. అలా మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న జనాలందరూ వస్తారా? అంత పిచ్చ మన టీవీ అన్న కానీ లేకపోతే ఏదైనా కానీ ఆ పరిపాలన వాళ్ళు తెలియచేయాలంటే ఇలాంటివి కండక్ట్ చేస్తే గ్యారంటీగా మనం అందులో సక్సెస్ అవుతాం. ఊరు ఊరికి ఇంటింటికి వెళ్ళాలంటే చాలా కష్టం మనిషి మనిషికి తెలియచేయలేదు కూడా. కాబట్టి ఇలాంటివి ఒకసారి ప్లాన్ చేయండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియచేసి పరిపాలన వాళ్ళకి తెలియాలి. నేను ముఖ్యంగా ఎందుకంటే ముందుగా మనం చేయాల్సిన వాళ్ళ యూత్ ఎలాగో అందరూ తెలుసు. మన పక్కన వాళ్ళు చదువుకున్న వాళ్ళకి అయితే ఈజీగా అర్థమైపోతుంది ఎవరు ఓటు వేయాలనే విషయం. కానీ పల్లెటూరులో చాలా మంది ఆ కులపిచ్చితో ఉంటారు కాబట్టి వాళ్ళ మార్చాలి ఫస్ట్, ఎందుకంటే దాని నుంచి బయటకు రావాలి. అంటుంటారు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారిని చూసి మిగతా పార్టీ వాళ్ళు అంటుంటారు మేము ఎక్కడ నువ్వు ఎక్కడ అని. అవునవును, వాళ్ళకి మనకి పొంతం లేదు. వాళ్ళంటే ఏం రాజ్యాంగం అంటే రాజ్యానికి ఎలాగైనా రాజవాళ్ళు ఉండే వాళ్ళు అక్కడ. నేనేంటో చూసి నన్ను రాజు చేయండి ఏంటంటే మనిషికి డబ్బిచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకమే చాలా గొప్పది. అలాంటి నమ్మకాన్ని మనం ఉపయోగిస్తే జనసేన పక్కా కలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.